ओम शांति। नेने आत्मनो ज्योतिर्बिंदु स्वरूपाने निराकार ज्योतिर्बिंदु स्वरूपुडैना परमशिवुनि संतानानि నేను నా తండ్రి వద్దకు అయనమవుతున్నాను. ఆత్మనైన నేను ఈ దేహాన్ని విడచి సూక్ష్మ శరీరంతో గగనసీమలో పయనిస్తూ అరిస్తా రూపంలో ఎగురుకుంటూ చంద్రమండలాన్ని దాటి సూర్యమండలాన్ని దాటి తారామండలాన్ని దాటుకుంటూ స్వచ్ఛమైన పాల వెన్నెల వంటి శ్వేత ప్రకాశంతో వెలిగిపోతున్న సూక్ష్మవతనం చేరుకున్నాను నా ప్రియతమ తండ్రి. సూక్ష్మదేహధారి అయిన బ్రహ్మబాబా చిరు మందహాసంతో నన్ను ఆశీర్వదిస్తూ దర్శనమిచ్చారు. శుభోదయం బ్రహ్మబాబా. సూక్ష్మవతనానికి అతీతంగా ఉన్న సువర్ణధామంలో పరంధామంలో గుణాల శక్తుల కిరణాలను ప్రసరింపచేస్తూ పసిడి కాంతులను పెదచల్లుతూ నా ఆత్మిక తండ్రి, నా ప్రాణనాథుడు శివబాబా నన్ను ఆశీర్వదిస్తూ అపూరూపంగా అపూర్వ దర్శనాన్ని ఇచ్చారు. శుభోదయం శివబాబా. తండ్రి, మధురాతి మధురమైన అపురూపమైన శివబాబా, నేను ఆత్మను దేహి అభిమానినై ఆత్మిక సేవను ఉల్లాస ఉత్సాహాలతో చేస్తూ స్వయాన్ని సదా గమనించుకుని భాగ్యశాలి పురుషార్థి ఆత్మను బాబా. తండ్రి, జ్ఞానసాగర శివబాబా, నేను ఆత్మను సదా మీ స్మృతిలో ఉంటూ దైవీ గుణాలను ధారణ చేస్తూ కర్మయోగినై వికారాల తుప్పును వదిలించుకుని సత్యమైన ఈశ్వరీయ విద్యార్థిని బాబా. తండ్రి, పవిత్ర సాగర శివబాబా, నేను ఆత్మను భోలానాథుడైన నా తండ్రి శివబాబా మీ ద్వారా భక్తి జ్ఞానముల భేదాన్ని ఎరిగి
సంతోషంగా బ్రహ్మబాబాను అనుసరించి అర్థకల్పపు వర్గరాజ్య భాగ్యాన్ని పొందే దేవతామూర్తిని బాబా ఈశ్వర శాంతి సాగర శివ పరమాత్మ నేను ఆత్మను దివ్య గుణాల ధారణ ద్వారా 21 జన్మల సుఖాన్ని ప్రాప్తి చేసుకునే అంతరంగంలో సంతోషాన్ని సుఖాన్ని నింపుకునే జ్ఞానయోగి ఆత్మను బాబా విశ్వేశ్వర ప్రాణనాథ సుఖసాగర తండ్రి నేను ఆత్మను అనంతమైన తండ్రి శివబాబా మీ శ్రీమతం ఆధారంగా దివ్య గుణాలను అలంకరించుకొని స్వయాన్ని ఆత్మగా భావించే ఆత్మిక శక్తి స్వరూపాన్ని బాబా నేను ఆత్మను శివయ్య ప్రేమ సాగర తండ్రి నేను ఆత్మను పురుషోత్తమ సంగమ యుగంలో శాంతి స్వరూపాన్ని మీ స్మృతిలో సంపూర్ణ పురుషార్థినై అంతిమ శ్వాస వరకు శ్రీమతమును ఆధారం చేసుకొని నడిచే అదృష్ట సితారను బాబా ఆత్మిక తండ్రి ఆనంద సాగర శివ బాబా నేను ఆత్మను ఉన్నతోన్నత లక్ష్యం లక్ష్మీనారాయణులుగా తయారవటం వారి సమానంగా పదవిని పొందటం ఈ లక్ష్యం కోసం ప్రతిదినం ప్రతి క్షణం లెక్కాచారాలను మీకు సమర్పిస్తూ నా నడవడికలను పరిశీలించుకుంటూ లక్ష్యాన్ని చేరుకునే సఫలతామూర్తిని బాబా తండ్రి సర్వశక్తి సాగర శివ బాబా నేను ఆత్మను మీ స్మృతి ద్వారా ఆత్మకు పట్టిన తుప్పును వదిలించుకొని మీ స్మృతిలో కర్మలు చేస్తూ ఉన్నత పురుషార్థం చేసే ప్రీతి బుద్ధి కలిగిన ఆత్మను బాబా ప్రాణనాథ సద్గతిదాత శివ బాబా సుధాముని వలె పిడికెడు అటుకులను ఇచ్చి 21 జన్మల భాగ్యాన్ని పొందే విశ్వరాజ్య అధికారి ఆత్మను బాబా తండ్రి దివ్య నేత్ర ప్రదాత నేనే ఆత్మను ఆత్మనైన నన్ను
ముళ్ళ నుండి పుష్పంగా మార్చారు. అజ్ఞాన నిద్ర నుండి జ్ఞాన వాక్యాలతో మేల్కొలిపారు. మానవుల నుండి దేవతలుగా చేస్తున్నారు. నేను మీ విద్యార్థిని, మీ సంతానాన్ని, మీ సేవకుడను బాబా. శివయ్య అవినాశి జ్ఞానదాత, నేను ఆత్మను లక్ష్మీనారాయణుల సమానంగా తయారయ్యే, లక్ష్యాన్ని చేరే చదువును చదువుతున్న ఈశ్వరీయ విద్యార్థిని. తండ్రి, పరంధామ నివాస శివబాబా, బ్రహ్మబాబాను అనుసరిస్తూ సర్వసమర్పణ కావించి ఉన్నత పదవిని పొందే ఉన్నతోన్నత పురుషార్థి ఆత్మను బాబా. తండ్రి, వరదాన స్వరూప శివయ్య, అశరీరీ స్థితి అనే మందు ద్వారా మనసును అదుపు చేసుకుని ఏకాగ్రతామూర్తిని బాబా, పూర్వజుల స్వరూపాన్ని మృతిలో ఉంచుకొని సర్వ ఆత్మలపై దయను చూపి దయాస్వరూప ఆత్మను బాబా. తండ్రి, అపురూపమైన నా ప్రాణనాథ ఆత్మిక తండ్రి, నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి.